వెల్కమ్ టు పిసిఎన్ న్యూస్. నేను సోనియా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ ఇద్దాం. ప్రెస్ మీట్ లో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి రాజగోపాల్ రెడ్డిపై విమర్శలు. పెద్దపల్లి నియోజకవర్గంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. మహబూబాబాద్ జిల్లా గుడూరులో పోడు భూముల సర్వేను పరిశీలించిన కలెక్టర్ శశాంక్. బెల్లంపల్లిలో జరిగే ఏఐటీయూసీ జిల్లా మహాసభలను చేప్రదం చేయాలన్న నియోజకవర్గ సిపిఐ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్. మీడియా సమావేశంలో పాల్గొన్న బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి మంత్రి కేటీఆర్ పై విసిర్లు. ఇక ఆ డీటెయిల్స్ చూస్తే పూటకో మాట కోమటిరెడ్డి బ్రదర్స్ నైజమని మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంట్రాక్టులు తీసుకున్నట్టు రాజగోపాల్ రెడ్డి ఒప్పుకున్నారని ప్రస్తావించారు. అమ్ముడుపోయిన వ్యక్తికి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉందా అని ప్రశ్నించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వార్థం వల్లే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని మంత్రి ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు ఆయా కారణాల వల్ల వచ్చాయని, కానీ ఇక్కడ ఏ కారణం వల్ల వచ్చిందని నిలదీశారు. అభివృద్ధి కోసం రాజీనామా చేశానంటున్న రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరితే ఏ అభివృద్ధి జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. పార్టీలో ఇష్టం లేదు, మారదాం అనుకుంటే ఎవరో రాజీనామా చేసిపోతే వేరు, కానీ మూడేళ్ల నుంచి ఉండి ఆ పార్టీకి ద్రోహం చేస్తూ నేను ఇన్ఫార్మల్ గా పనిచేసిన, నేను కోబర్ట్గా పనిచేసిన, దాని బహుమానంగా 22,000 కోట్ల కంటాక్ట్ వచ్చింది, అందుకని ఇవాళ రాజీనామా చేసిన ఆ పార్టీలో చేరిన. ఏం చేస్తారు ఇవాళ బీజేపీ పార్టీకి ఓటేస్తే ఏమొస్తుంది? బీజేపీ పార్టీకి ఓటేస్తే తప్పకుండా బాయికాడికి మీటర్ వచ్చి తీరుతుంది, ఎందుకంటే బీజేపీ పాలసీ అది. బ్రహ్మాండంగా ఎప్పుడు కూడా వాళ్ళే ఏనాడు అసంతృప్తి ఎవరు లేరు పార్టీలో. ఆశించిన టికెట్లు కావాలి, తప్పేం లేదు. ఆశించాలని చెప్పి మా సారే మా కేసీఆర్ గారే చెప్తారు. తప్పకుండా పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు ఆస్పిరేషన్స్ ఉండాలి, ఎట్టి పరిస్థితులలో కోరుకోవాలి, దాని కొరకు ప్రయత్నం చేయాలి. రాజకీయాలు ఉండడం అంటేనే అట్లా ఉండాలి, డైనమిక్ గా ఉండాలి అని చెప్పి చెప్తారు. మన సీఎం గారు కూడా చెప్తారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని 125 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్లను ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జెడ్పీ చైర్మన్ పుట్టమధుతో కలిసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, ఉప సర్పంచ్లు, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేదలు అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి రోగాలు నయం చేయించుకున్న దాన్ని బట్టి వారు ఖర్చు అయిన డబ్బులో కొంత మేరకు ముఖ్యమంత్రి సహాయం నుండి చెక్కుల రూపాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. గతంలో ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలతోని ఇవాళ తెలంగాణ రాష్ట్రం ప్రజలందరికీ కూడా మేలు చేసినట్టు గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఈ లబ్ధిదారులందరి పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలో ఎక్కడ లేని విధంగా మరి ఆరోగ్యం పట్ల, పేద ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో నిర్వహిస్తున్న పోడు భూముల సర్వేలో పాల్గొన్న కలెక్టర్ శశాంక్ క్లెయిమ్ ఫామ్లను ఎలా పరిశీలించాలి, మొబైల్ యాప్ ఎలా పనిచేస్తుంది, భూమి వివరాల నమోదు ప్రక్రియ ఏ విధంగా నడుస్తుంది అడిగి తెలుసుకున్నారు. ఎఫ్ఆర్సీ కమిటీ మరియు సర్వే అధికారులు సమన్వయంతో పనిచేసి క్లెయిమ్ దారుడికి న్యాయం చేసే విధంగా చూడాలని ఆదేశించారు. ఎన్ని క్లెయిమ్స్ ఉన్నాయి ఇక్కడ? 83 క్లెయిమ్స్ ఉన్నాయి సార్. 274 ఏటర్స్ ఒకదానికి మీ సేవ నెంబర్ పెట్టుకోవాలి సార్. నెక్స్ట్ దానికి బై 1 బై 2. కానీ మీరు ఆన్లైన్లో ఏవైతే ఉన్నాయో వాటి అన్నీ కలిపి చూడడం ఉంటుంది, అది మీరు చూడాలో యాప్లో కూడా చూసారు. ఎఫ్ఆర్సీకి వస్తే ఫస్ట్ మీ గ్రామ సభ దాన్ని బట్టి జరుగుతుంది. ఆన్లైన్లో లేని మమ్మల్ని అడగకండి. ఓకే సార్ అర్థమైందా? ఇప్పుడు 83 ఎన్నో వాళ్ళు పెట్టుకున్నారు ఆన్లైన్లో ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఎవరో ఒకరు మనం అన్ని రోజులు టైం ఇచ్చిన తర్వాత కూడా 5 రూపాయలు 4 రూపాయలు మిస్ అయ్యి ఉంటారు. మీరు వాళ్ళ గురించి అందరూ ఇబ్బంది పెట్టకండి.
ఈ నెల 9న మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో నిర్వహించే ఏఐటీయూసీ 3వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని బెల్లంపల్లి నియోజకవర్గ సిపిఐ ఇన్ఛార్జ్ రేగుండ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐటీయూసీ పోరాటాల వల్ల కార్మికులకు అనేక హక్కులు లభించాయని తెలిపారు. సింగరేణిలో ప్రైవేటీకరణ ప్రోత్సహిస్తున్నారన్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ వారికి అప్పజెప్పి దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని వారు ఆరోపించారు. స్థానిక సింగరేణి కళావేదికలో జరుపుకోవడం జరుగుతుంది. కేసీఆర్ గారు కాంట్రాక్ట్ అనే పదమే లేకుండా అందరినీ పర్మినేట్ చేస్తానని, తగిన జీతభత్యాలు ఇస్తానని, ఇచ్చిన మాటల్ని నిజం చేయాలని, బీఆర్ఎస్ సందర్భంగా వారు దేశ రాజకీయాల్లోకి పోతున్నారు. దానిని మేము కమ్యూనిస్టు పార్టీ తరఫున స్వాగతిస్తూనే, ఏదైతే మొన్న సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొట్లాడితే ప్రైవేటీకరణను కొద్దిగా వెనకకు పోయిన చరిత్ర ఏఐటీసీ ద్వారానే. బీజేపీ స్టేట్ ఆఫీస్లో బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి మీడియాతో మాట్లాడారు. కోల్ మైన్ బ్లాక్స్ గురించి మంత్రి కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తాడిచెర్ల మైన్స్లో జరిగిన అవినీతిపై సిబిఐ విచారణ జరపాలని వివేక్ డిమాండ్ చేశారు. మునుగోలో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్ట్ టెండర్స్ దక్కించుకున్నారని వివేక్ స్పష్టం చేశారు. కేంద్రం నుంచి రాజగోపాల్ రెడ్డి గారు కాంట్రాక్ట్ తీసుకొని బీజేపీలో జాయిన్ అయినారు. అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నాడు కేటీఆర్. కేటీఆర్కి అవగాహన కలగాలి. రాజగోపాల్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఇంత ఒత్తిడి వేసినా కానీ ఆయన వెనుకకు పోలేదు. నిజంగానే జన్కో ఈరోజు నష్టాల్లో ఉన్నారంటే ఇలాంటి కాంట్రాక్ట్స్ చేయడం వల్ల ఈ కేసీఆర్ ప్రభుత్వం కమిషన్ల కోసము ఈ కాంట్రాక్ట్స్ ఇంత ఎక్కువ ధరల ఇచ్చినందువలన జెన్కో సంస్థ కూడా కష్టాల్లో ఉంది. కేసీఆర్ ప్రభుత్వం చేసిందా లేకుంటే కేంద్రం చేసిందా అని చెప్పి కేటీఆర్ ఆలోచించుకోవాలి. ఈ ఏఎంఆర్ తాడిచెర్ల మైన్స్లో ఇంతకుముందు కూడా నేను చెప్పడం జరిగింది. దీంట్లో 20,000 కోట్ల కుంభకోణం ఉన్నది. పెద్దపల్లి జంక్షన్లో గత సంవత్సరం కరోనా వల్ల రద్దయిన ఎక్స్ప్రెస్ రైలును తిరిగి మళ్లీ యథావిధంగా పెద్దపల్లి జంక్షన్లో ఆపాలని డిసిసి అధ్యక్షుడు ఈర్ల కొమ్రన కోరారు. పెద్దపల్లి రైల్వే స్టేషన్ జంక్షన్ అవడం జరిగింది. జిల్లా అయిన తర్వాత మరి జిల్లా లోపల ప్రజల సౌకర్యార్థం కొత్త ట్రైన్లు ఏవైనా ఉంటే నిజామాబాద్ నుంచి పెద్దపల్లి, పెద్దపల్లి నుంచి హైదరాబాద్, వివిధ ప్రాంతాల ఢిల్లీ పోయే జంక్షన్ కాబట్టి ఇక్కడ కొత్త రైళ్లు అనేవి ఉంటే ఆపాలనే ఉద్యమంతో మనం ఎంపీ గారికి కానీ జిఎం గారికి కానీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ గత కరోనా దృష్టి పెట్టుకొని ఇక్కడ ఆగుతున్నటువంటి దక్షిణ ఎక్స్ప్రెస్ను కూడా తీసేసి సంవత్సరమైంది అది నడుస్తూ ఉంది. అయినా కూడా ఉన్న స్టాప్ను చేసేసారు. కొత్త ట్రైన్లు ఆగాలే కానీ ఉన్న ట్రైన్ కూడా చేసేదు. ఇవాళ ప్రజల సౌకర్యార్థం ఇలా అజ్ని టు కాజ్పేట్ టు అజ్ని నాగపూర్ నడిచే ప్యాసింజర్లు అప్ టు బల్లర్స వరకే పోతుంది. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే నిజామాబాద్ నుంచి ఎన్నో ట్రైన్లు సౌకర్యం ఉంది కాబట్టి వెంటనే ఇక్కడ ఇంకా కొత్త ట్రైన్లను కూడా ఆపాలి. ఆపిన ట్రైన్లనే ఆపుతలేరు కాబట్టి జిఎం దృష్టికి మేము తీసుకెళ్తాం తప్పకుండా. దీన్ని జిఎం గారు వెంటనే స్పందించి ఈ యొక్క పెద్దపల్లి మీద దృష్టి పెట్టి అక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ను ఇక్కడ ప్రజల సౌకర్యార్థం ట్రైన్లను ఆపాలని తీసుకు 68వ వన్యప్రాణి వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో జన్నారం ఎఫ్డీఓ మాధవరావు ఆధ్వర్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు విద్యార్థులతో అడవులను మరియు వన్యప్రాణులను రక్షించాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. జన్నారం జెడ్పీటీసీ చంద్రశేఖర్ మరియు ఎఫ్డీఓ మాధవరావు మాట్లాడుతూ వన్యప్రాణుల ప్రాముఖ్యత, అడవులను రక్షించడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమావేశానికి వచ్చేసిన అందరు ప్రజాప్రతినిధులు వాళ్ళందరికీ పేరు పేరున కావాలి అనుకున్నప్పుడు పత్రికేయులు, ఎన్జిఓలు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు కూడా పెద్ద మొత్తంలో స్వచ్ఛందంగా పార్టిసిపేట్ చేశారు. ఈరోజు ఉదయం 8 గంటలకి మన ఆఫీస్ నుంచి ఈరోజు ఎఫ్డీఓ మాధవరావు గారు మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఫారెస్ట్ ఆఫీస్ నుండి గేట్ 1 దాకా ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనిలో ఈ ఫారెస్ట్ గురించి ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశమే ఈ యొక్క అవేర్నెస్ కార్యక్రమం ప్రోగ్రామ్ కాబట్టి
అలాగే దీనిని ప్రజలందరికీ కూడా తెలియజేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థాంక్యూ. 300 ఏళ్ల చరిత్ర ఉన్న శ్రీ తిరుమల తిరుపతి పెరుమాల దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి మహాపూజ టెంపుల్ కమిటీ మెంబర్స్ ద్వారా జరిగింది. కమిటీ మెంబర్స్ మాట్లాడుతూ 300 ఏళ్ల చరిత్ర గలదని, కొండపై కోనోరి ఎంతో అద్భుతమైనదని, మహిమగల దేవుడని కొనియాడారు. పైన ఎక్కాలంటే కూడా మనుషులకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మేము కమిటీ మెంబర్ అందరం కలిసిపోయి కొంచెం డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చినాం. మోర్ దాన్ 400 ఎవరైనా కొంచెం మాకు సహాయం చేస్తే మాకు కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. ప్లస్ ఈ గుడి డెవలప్మెంట్ కోసం మాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ నమ. టెంట్ అన్ని ప్రొవైడ్ చేశారు. ఎవ్రీ ఇయర్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా మంచి సర్వీస్, చాలా బాగుంది టెంపుల్ డెవలప్మెంట్. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్లో బెల్ట్ షాప్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హుస్నాబాద్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ఎదుట బస్వాపూర్ గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. యువకులు మద్యానికి బానిసలై అనారోగ్యం పాలవుతున్నారని గ్రామ సర్పంచ్ ఎడబోయిన సత్తయ్య తెలిపారు. గ్రామంలో గ్రామ సభ నిర్వహించి గ్రామంలో బెల్ట్ షాప్లను నిర్మూలించాలని తీర్మానం చేసినట్లు వెల్లడించారు. తీర్మాన ప్రతిని హుస్నాబాద్ పోలీస్ స్టేషన్తో పాటు హుస్నాబాద్ ఎక్సైజ్ ఆఫీసర్కు ఇచ్చినట్లు తెలిపారు. దాదాపు 20కి పైగా ఉన్న బెల్ట్ షాపులు సమయపాలన లేకుండా వాళ్ళు అమ్ముతున్న మందులు నాన్నజీ గారి ఆధ్వర్యంలో యువత, ప్రజలు, పెద్దలు పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీకి చేరుకొని ఈ యొక్క మితిమీరిన మద్యాన్ని బసపురంలోకి నెట్టిపోయబడుతున్న ఈ యువత విద్యార్థులను కాపాడాల్సిందిగా మేము. అదేవిధంగా యువత కూడా పెరుగుదలను బట్టి తెల్లారి లేసుతోనే అక్కడ ఉన్నటువంటి పెన్షాప్లు అనేది ఆ మద్యం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఎక్సైజ్ ఆఫీసర్ కూడా వచ్చేసి అక్కడ ఉన్నటువంటి పెన్షాప్ల పైన కానీ ఒక ఇది అమ్మకుండా చర్య తీసుకోవాలని మేము గ్రామ సర్పంచ్గా నేను. చెర్లగూడెం భూ నిర్వాసితులకు అండగా ఉంటానని సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రచ్చ సుభద్రారెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గం చెర్లగూడెం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన భూ నిర్వాతులకు న్యాయం చేయాలని కోరుతూ భూ నిర్వాతులు చేపట్టిన దీక్షలు 38వ రోజుకు చేరాయి. భూ నిర్వాతులకు న్యాయం చేయాలని కోరుతూ చేపట్టిన దీక్షలకు రచ్చ సుభద్రారెడ్డి మద్దతు ప్రకటించారు. భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన ఉండి పోరాటం చేస్తానని హామీనిచ్చారు. రోజు 38వ రోజు నుంచి ఎవరు మాకు స్పందన ఇవ్వటం లేదు. తెలంగాణ గవర్నమెంటు 2015 నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫైలాను శంకుస్థాపన రోజు మాకు నష్టపరిహారం ఇచ్చే వరకు, మాకు R&R ప్యాకేజీ ఇచ్చే వరకు, ఎలక్షన్ కోడ్ వడ్డా సరే, మాకు తెలిసైనా సరే, మేము ఈ నిరాహార దీక్షని కొనసాగిస్తాం. కిలో నూనె అయింది, మేము ఏం చేయాలి, మేము ఎక్కడ పని పోవాలి, ఏ ఆటోలలో పోతే కూలి పోతాం, ఓ మా చేయమ్మా అని అంటారు. ఇన్ని రోజులు మాకు చెలకల పని చేసి మేము బతికినాం, ఎన్నడు కూలి పోయలే, మేము ఎక్కడ పోలే. ప్రాజెక్టు పనులు పూర్తి మొదలు పెడతాము. మీరు ఆ పోయినదా కూడా మీ భూములు వ్యవసాయం చేసుకోవచ్చు అన్నాడు. అలాంటిది 40% భూసేకరణ కాకముందు కష్టపెట్టి వీళ్ళకి ఏ ముఖం పెట్టుకొని వీళ్ళ దగ్గరికి ఓట్లకు వస్తాడు. జగదీశ్వర్ రెడ్డి అయినా, హరీష్ రావు అయినా సరే, కేటీఆర్ అయినా సరే, కేసీఆర్ అయినా సరే, ఎవరైనా సరే, అటు కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇటు బీజేపీ వాళ్ళు కానీ వీళ్ళ అవస్థను ఎవడు పట్టించుకుంటలేడు. ఎవరికీ ఏ బాధ లేదు. ఏంటంటే ఏదో ఇన్ని డబ్బులు ఇచ్చి ఓటేయించుకొని నేను అభయం ఇస్తున్నా మీ అందరికీ. తొందరలోనే మీ బాధలన్నీ నేను గవర్నమెంట్కు, కలెక్టర్కు, మీ పరిస్థితిని మీరు నోటితోని ఒకరికి రాస్తా, గవర్నర్కు రాస్తా, ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి కూడా రాస్తా. సాధ్యమైనంత వరకు నా వంతు నేను సహాయం చేసి మీ బాధలు తీరుస్తానని హామీ ఇస్తున్నాను. పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండలం బీరంగుడలోని బ్రహ్మరాంభిక కాలనీలో ఇజం బాయ్స్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా దేవీ నవరాత్రుల సందర్భంగా ఊరేగింపు కార్యక్రమం జరిగింది. కాలనీవాసి గొడుగు కుమారస్వామి మాట్లాడుతూ ఈ నవరాత్రుల్లో సహకరించిన కాలనీవాసులకు, పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. దేవీ నవరాత్రుల కార్యక్రమంలో పిల్లలు, మహిళలు, పెద్దలు అందరూ ఉపవాసాలు ఉంటూ అమ్మవారిని నిత్యం కుంకుమ అర్చనలతో, అన్నదాన కార్యక్రమాలతో నిత్యం అమ్మవారిని సేవిస్తూ ఈ నవరాత్రులు గడుపుతున్నాము. అలాగే అమ్మవారిని సంతోషంగా కాలనీ నుంచి ఈ ఉత్సవాన్ని తీస్తున్నాము, ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము.
తెలంగాణ రాష్ట్ర నాయకులు ఆలేరు మాజీ శాసనసభ్యులు భిక్షమయ్య గౌడ్ సమక్షంలో తిరుమలగిరి గ్రామం టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు బీజేపీ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నాగినేనిపల్లి ఎంపీటీసీ రాజేందర్ రెడ్డి, పార్టీ ఉపాధ్యక్షులు మహేష్ గౌడ్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, ఎస్ఐ కానిస్టేబుల్ నియామకాలలో పూర్తి స్థాయిలో రిజర్వేషన్లు కేటాయించాలని, అదేవిధంగా ముఖ్యమంత్రి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చాలని, లేని పక్షంలో మునుగోడు ఉప ఎన్నికల్లో వందలాది మందితో నామినేషన్లు వేస్తామని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో అమలు చేయాలని, ఈ నెల 10 నుండి అన్ని కలెక్టర్ ఆఫీసులలో వినతి పత్రాలు ఇస్తామని రెడ్డి జాగృతి జాతీయ అధ్యక్షులు మాధవరెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల్రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సూది లింగారెడ్డి, మేడ్చల్ మహిళా అధ్యక్షురాలు సుజాతారెడ్డి, ఎస్ఐ కానిస్టేబుల్, అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ మూడు కార్యచరణలు అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఒకవేళ స్పందించకపోతే ఎటువైపు మనం అడిగేయాలో ఆ రోజు మాట్లాడుకుందాం. ఈ రాష్ట్రంలో సంఘాలు పెట్టుకున్న వాళ్ళం ఈ మాట మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే, కేంద్ర ప్రభుత్వం 10% రిజర్వేషన్ అమలు చేసినప్పుడు నోటిఫికేషన్లో అమలు చేయాలన్న, ఎట్లా అంటే ఈవెన్ ఇప్పుడు మనకి సివిల్ సర్వీసెస్లో ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్కి కూడా మా ఈడబ్ల్యూఎస్కి సపరేట్ కట్ ఆఫ్, సపరేట్ కోటా అనేది ఇప్పుడు అమలవుతుంది. ఐబీపీఎస్ లాంటి బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో అవుతుంది. ఎస్జంగ పరంగా ప్రజాస్వామ్యబద్ధంగా వివిధ రూపాల్లో గవర్నమెంట్ పైన మేము ఒత్తిడి చేయడానికి మేము పూనుకున్నాం. కొన్ని వర్గాలకు మార్కులు తగ్గించి ఇతర ఓసీ వర్గాలకు ఏదైతే ఈడబ్ల్యూఎస్ అమలు చేయాలో వాళ్ళను ఈరోజు అన్యాయం చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. బీసీలకు ఏదైతే ఏజీ రిలాక్సేషన్ ఉందో, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు రాశారో, అర్హత పరీక్ష కోసం వెయిట్ చేస్తారో, వాళ్ళందరూ కూడా మానసికంగా ఆందోళన ఉన్నారు. రాజకీయ వాళ్ళ అవసరాల కోసమేమో ఎన్నికలలో హడావుడి చేస్తూ ఉంటే భవిష్యత్తులో బాగుపడాల్సినటువంటి ఈ భారతదేశంలో అభివృద్ధి చేయాల్సినటువంటి యువత, దాదాపు 20,000 మంది ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు ఇలా ఆందోళనలో ఉన్నారు. వాళ్ళ మానసిక క్షోభ ఘోషిస్తూ ఉన్నది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయాన్ని మార్చుకొని, ఏదైతే మీరు మొదట ఇచ్చినటువంటి నిర్ణయము 60% మార్కులు ఉందో, 60% మార్కులు ఎట్లయితే యథావిధికి ఇచ్చారో, ఇప్పుడు కూడా ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఈడబ్ల్యూఎస్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు రాసినటువంటి విద్యార్థులకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సోమవారం నాడు అన్ని కలెక్టర్ ఆఫీసులలో కలెక్టర్లకు వినతి పత్రం ఇస్తూ ఉన్నాం కాబట్టి మీరందరూ అందులో భాగస్వామ్యం కావాలి. అదేవిధంగా మంగళవారం నాడు మునుగోడు నియోజకవర్గం చెండూరు మండలంలో నిరసన కార్యక్రమం ప్లకార్డుల ద్వారా మనకు ఇవ్వాల్సినటువంటి 10% రిజర్వేషన్ అమలు చేయాలని ప్లకార్డులు మనం ప్రదర్శిస్తాం కాబట్టి ఆ ప్రదర్శనలో కూడా మీరందరూ భాగస్వాములు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. శ్రీశైల క్షేత్రంలో త్రయోదశి గడియలను పురస్కరించుకొని సాయం ప్రదోష కాలంలో నందీశ్వర స్వామికి మహాగణపతి పూజ, పంచామృతాభిషేకం చేశారు. నూతన వస్త్రాలు సమర్పణ, విశ్లేషణ అర్చనలు జరిపి నానబెట్టిన శనగలను సమర్పించారు. కాకినాడ సంత చెరువు వద్ద 40 సంవత్సరాల క్రితం ఏర్పడిన జ్యోతుల రెడీమేడ్ మార్కెట్ను నగర పాలక సంస్థ నిధులతో పెట్టి షాపింగ్ కాంప్లెక్స్గా నిర్మాణం చేయడం అభినందనీయమని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసలపూడి రమణరాజు పేర్కొన్నారు. ఇక్కడ షాపుల నిర్మాణం పేరిట క్రింది షాపుకు 25 లక్షలు, పై ఫ్లోర్ షాపుకు 15 లక్షల వంతున ప్రైవేట్ వసూలు జరిగాయని, ఇటువంటి మాఫియా తీరు మంచిది కాదన్నారు. ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తు నిర్వహించి ప్రైవేట్ కలెక్షన్ మొత్తాలు రిటర్న్ చేయాలని డిమాండ్ చేశారు. కింద షాపుకి 25 లక్షలు, పై షాపుకి 15 లక్షలు వంతున ఇక్కడ ప్రైవేట్ కలెక్షన్లు చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. వీటి మీద ఉన్నత స్థాయి దర్యాప్తు నిర్వహించడం ద్వారా ఆ సొమ్మును వాళ్ళకి వెనక్కి ఇచ్చేటువంటి ప్రక్రియని ప్రభుత్వం నిర్వహించాలి. లేదంటే శాశ్వతంగా ప్రభుత్వానికి బ్యాంక్ నిర్మాణం చేయడం కంటే ఇప్పుడు జ్యోతుల రెడీమేడ్ మార్కెట్ కట్టేటువంటి తరహాలోనే, అంటే రోడ్డు మార్జిన్లో ఉన్నటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో, ట్రాఫిక్ ఇబ్బందులు, అపారశుద్ధి బెడదలు లేకుండా ఉండేటువంటి వాతావరణంలో కాంప్లెక్స్ నిర్మాణం చేయడానికి ఆ రకమైన ప్రక్రియకి 11 స్థలాలు తీర్మానం చేసి ఎంపిక చేయడం అనేటువంటి ప్రక్రియ జరిగింది.
మరి ఈట్ స్ట్రీట్ పేరు మీద 3 కోట్లు ఖర్చు పెట్టినా కానీ కాకినాడ నగరంలో ఎక్కడ కూడా శాశ్వత ఉపాధి సెంటర్ నిర్మాణం జరగలేదు. ఈ కాకినాడ నగరంలో పలు ప్రధాన రహదారుల్లో ఈ చిరు వ్యాపారుల అంగళ్ళు చాలా అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అపారసూచ్య పెడతలు లేకుండా ఈ యొక్క ఉపాధి నగరంలో అనేక సంవత్సరాల కాలంగా రోడ్ల మార్జిల్లో ఇబ్బందులు పడుతూ చిరు వ్యాపారాలు చేసుకునేటువంటి అవకాశాలలో చాలా అవస్థలు మరి వాళ్ళు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు దుస్థితులు ఉన్నాయి. దీని మీద ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి, ముఖ్యమంత్రి గారికి, మరి అందరికీ కూడా వింత పత్రాలు ఇచ్చినటువంటి మీద ఇక్కడ కార్యాచరణ చేయాలనేటువంటి ఆదేశాలు వచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఈ కాకినాడ నగరంలో నెరవేరలేదు. ఆ రకమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ వారిని పౌర సంక్షేమ సంఘం కోరుకుంటుంది. సెలవుల రోజులు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైల బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా బాలాపూర్లో జై మాతాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద మహిళలు బతుకమ్మలను పేర్చి ఆడిపాడారు. బడంగపేట్ కార్పొరేషన్ మేయర్ చిగ్రింత పారిజాత హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలతో కలిసి ఆడిపాడారు. పటాన్చెరు మండలం నందిగామ శివాలయం వద్ద టెంపుల్ దగ్గర జై దుర్గా భవాని యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేవీ నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. బ్యాండ్ మేళాలతో, కళాకారుల ఆటపాటలతో అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. 2-3 గ్రామాల ప్రజలు కూడా ఈ అమ్మవారి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రెస్ మీట్ లో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి రాజగోపాల్ రెడ్డిపై విమర్శలు. పెద్దపల్లి నియోజకవర్గంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. మహబూబాబాద్ జిల్లా గుడూరులో పోడు భూముల సర్వేను పరిశీలించిన కలెక్టర్ శశాంక్. బెల్లంపల్లిలో జరిగే ఏఐటీయూసీ జిల్లా మహాసభలను చేప్రదం చేయాలన్న నియోజకవర్గ సిపిఐ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్. మీడియా సమావేశంలో పాల్గొన్న బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి మంత్రి కేటీఆర్పై విసిర్లు. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్.
లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.